సార్, నా పేరు ఎస్మల్లి. మేము దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు. వీళ్ళందరూ కూడా మా దళిత నాయకులు. బ్యాంకులు పేద ప్రజలకి కానీ ఎవరికి కూడా అట్టడం వర్గాలకి రుణ సౌకర్యాలను కల్పించకపోవట్లేదు. అందువల్ల దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈరోజు చిన్న బ్యాంకులు కూడా ఈ ప్రైవేట్ బ్యాంకులు చుట్టూ తిరిగి ఆ ప్రైవేట్ బ్యాంకులు పాపం వడ్డీలు 7 రూపాయలు 8 రూపాయలు వడ్డీ దాకా పడతా ఉంది. ఆ విధంగా వడ్డీలు పడటం వల్ల 1000 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళని వసూలు చేయకపోవడము ఈ బ్యాంకుల యొక్క తప్పుదము. ఎందుకంటే ఇప్పుడు నిన్న 2 రోజుల క్రితము భూమా అఖిల ప్రియ వాళ్ళ ఇంటి దగ్గర బ్యాంక్ అధికారులు అందరూ ధర్నా చేశారు. ఆయన కూడా డబ్బులు కడతాననింది. ఆ విధంగా అందరూ కూడా ఎగబెత్తదారులు. మా ఊర్లో అయితే భోగుల మండలంలో దాదాపు సిఆర్ పాలనలో 25 సంవత్సరాల క్రితము ఒక వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు తీసుకొని 1000 ఎకరాల్లోనూ రొయ్యల పంటలు వేస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద బ్రిడ్జీలు కట్టారు. వాళ్ళందరూ కూడా ఆ నుంచి వెళ్ళిపోయినారు. దాని 10,000 కోట్ల రూపాయలు. అదే ఇక్కడ జుమల్దిని ప్రాంతంలో గ్లూకోల్ డెడ్ కంపెనీ వాళ్ళు పెట్టారు, అది ఏం చేశారు. ఆ విధంగా 1000 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళందరూ ఎగజేసేసి ఒకరైతే మన జిల్లాలోనే ఒక సూళ్ళూరుపేట ఎమ్మెల్సీ నాయకులు వాళ్ళు 750 కోట్ల రూపాయలు తీసుకొని 50 కోట్ల రూపాయలు మొత్తం 800 కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టేసి వాళ్ళు ఆర్బీఐ గవర్నర్కి పూలమాలు వేస్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రికి సన్మానం చేస్తున్నారు. ఈ విధంగా చేసి కోట్ల రూపాయలు కొట్టుకోపోతుంటే సామాన్య ప్రజలకి ఏమో వడ్డీలకి కనీసం రుణ సౌకర్యాలు ప్రతి బ్యాంక్ ఇవ్వట్లేదు. ఈ బ్యాంకులో కూడా మనం చెప్పేది ఏంటంటే ప్రతి మీ ఏరియాలో ఉన్న ఎగవేతదారులందరికీ ఇప్పుడు జనధనం 10,000 రూపాయలు కానీ లోన్ ఇస్తే మొన్న ఆ లోన్ కోసము బ్యాంక్ అధికారులు విపరీతంగా ఫోన్లు చేసి ఏకో తవ నుంచి ఫోన్లు చేసి రికవరీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా చేయమని మా మనవి. అది అనమాట ఈ గడుపుల మంట ఏంటంటే పెద్ద పెద్దవాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు మా భోగుల మండలంలోనే 25,000 కోట్లు ఎగవేసిపోయిన వాళ్ళు ఉన్నారు. తీర ప్రాంత కంపెనీలు పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు కూడా ఈ బ్యాంక్ అధికారులు కూడా ధర్నా చేయాలి కదా. ఆ విధంగా చేస్తే చాలా మంది రికవతలు అవుతుందండి మా మనవి. ఆ విధంగా పేద ప్రజలకి అందరూ కూడా రుణాలు ఇచ్చి ఈ అధిక వడ్డీలు తీసుకొని యూబీలో కూర్చొని దాదాపు 7 రూపాయలు 8 రూపాయలు ప్రైవేట్ బ్యాంకులు తీసుకొని ఈ విధంగా పేద ప్రజలందరూ కూడా ఎగబడుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు ఆర్థిక వ్యవస్థ బాగలేక పేద ప్రజలకి కొనుగోలు శక్తి లేక బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వ్యవసాయ పనులకు డబ్బులు లేక వాళ్ళు రీషెడ్యూల్ చేస్తామంటారు, అది కూడా చేయట్లేదు. మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వట్లేదు. అంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో ప్రైవేట్ బ్యాంకులు పడుతున్నారు. ఇది 1000 కోట్ల రూపాయలు తీసుకున్న స్టేట్ బ్యాంకుల నుంచి కానీ ఇతర బ్యాంకుల్లో తీసుకున్న వాళ్ళని వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ధర్నాలు చేసి వీళ్ళు అధికారులు ఎవడైతే లంచాలు తీసుకొని 1000 కోట్ల రూపాయలు ఇచ్చారో వాళ్ళు కూడా అందరూ కలిసి ఈ కంపెనీల ముందు ధర్నా చేసి వసూలు చేస్తే ఈ ఆర్థిక వ్యవస్థ బాగుపడుద్ది, మాకు కూడా రుణాలు ఇస్తారు, మేము కూడా సమాజంలో బాగుంటామని చెప్పి అప్పు రూపాయలు కాకుండా ఈ బడుగు వర్గాలందరూ కూడా బాగుపడతారనేది మా ప్రధానమైన ఆశయం.